ం మహాగణాధిపతృ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే తో వధేత్త నిస్సరతే వాణిజను కన్యా ప్రవాహవత్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం మనం ఈరోజు పంతొమ్మిదో తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితికి ఈ వారంలో ఏ విషయాల్లో బాగుంటుంది ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ప్రత్యేకంగా అనేటువంటి విషయాలు మనం ద్వాదశ రాశుల వారికి తెలుసుకుందాం అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే గోచార ఫలితాలతో పాటు మీ జన్మజాతకం కూడా పరిశీలన చేసుకోవాలి ఇప్పుడు కూడా ఎందుకంటే అది చాలా ముఖ్యం ఎవరికి వారిది ఇండివిజువల్ చార్ట్ అంటారు దాంట్లో ఏ దశ ఏ భుక్తి యంత్రం నడుస్తుంది ఇప్పుడు మీరు చేసేటువంటి పనులకు అది కనెక్ట్ అవుతుందా లేదా గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఈ గ్రహాలు ఆ గ్రహాలతో సంబంధాలు కలిగి ఉంటాయి గోచార అనుకూలత ఉంటే ఇంకా మరింత బాగుంటుంది ఇక తదుపరి కర్కాటక రాశి కర్కాటకం వారికి గన గమనించినట్లయితే ఇక్కడ కొన్ని ధైర్యంగా కొన్ని పనులు చేయడం డేర్ స్టెప్స్ వేయడం ఇటువంటివి కనబడుతున్నాయి పర్టికులర్గా కర్కాటకం వారికి మరియు వివాహ సంబంధించిన విషయంలో కొంతవరకు పాజిటివ్ ఫలితాలు వచ్చేటువంటి ఛాన్సెస్ ఈ వారం కనిపిస్తున్నాయి అయితే కర్కాటకం వారికి ఎప్పుడైతే తృతీయ భావంలో కుజుడు మరియు రవి ఉన్నారో ఈ కుజుడు రవి అనేటువంటిది ఈ యొక్క గ్రహాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఇంటర్వ్యూస్ని సక్సెస్ అవ్వడానికి ఎందుకంటే ద్వితీయాధిపతితో దశమాధిపతి తృతీయంలో ఉన్నాడు అలాగే గవర్నమెంట్ ఉద్యోగం కోసం వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా సక్సెస్ని విడిని సూచిస్తున్నాయి మరియు ఎవరైనా మధ్యవర్తి చెప్పడం ద్వారా లేకపోతే సిబ్లింగ్స్ కారకత్వాల ద్వారా రావడం ఇటువంటివి కనబడుతున్నాయి మరియు ఈ వారంలో ముఖ్యంగా ఏంటంటే కన్స్ట్రక్షన్ బిజినెస్ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నటువంటి వారికి చాలా చక్కటి ఫలితాలు వస్తున్నాయి విద్యార్థులకి ముఖ్యంగా ఎందుకంటే చతుర్థంలో శుక్రుడుంటూ బుధుడు యొక్క సంబంధం ఉంది కాబట్టి ఇంజనీరింగ్ చేసేటువంటి విద్యార్థులకి కొత్త అవకాశాలు ముఖ్యంగా వారి జీవితానికి మనకి వచ్చేటువంటి కొత్త కొత్త అవకాశాలు రావడము ఇటువంటివన్నీ కనిపిస్తున్నాయి ఇక మీరు చేయవలసినటువంటి దేవతార్చన గణపతి యొక్క ఆరాధన